హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్జేసి సండే స్కూల్. మీరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా సండే స్కూల్ గురించి. ఏమాత్రం వెయిట్ చేయకుండా ఒక చిన్న వర్డ్ ఆఫ్ ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈరోజు వరకు మమ్మల్ని సజీవులకులో ఉంచినందుకు నీకే వందనాలు ప్రభా. ఆయన అంతండి, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోచుండగా ప్రభా మీరే మా తోడుని నడిపించండి ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడిగేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అసలు మనం ఎలా ఉంటే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు? ఇప్పుడు మనం మన పేరెంట్స్లా చేస్తుంటే మన పేరెంట్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు, అరే నా అలా చేస్తున్నారు, అరే ఇతను నా అలా చేస్తున్నాడు అట్లా అనుకుంటారు కదా. అట్లనే మనలో కూడా దేవుని క్వాలిటీస్ కనిపించినప్పుడు దేవుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఈరోజు మనము దేవుని యొక్క క్వాలిటీస్ నేర్చుకొని అలా ఉండడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు కొన్ని సాంగ్స్ పాడేసుకొని వచ్చేద్దాం.
తిరిగిలే పాడు ఏసయ్య వచ్చి నాలుగు రోజులైంది లాజరు మరణించి తిరిగిలే పాడు ఏసయ్య వచ్చి పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూసి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి పుట్టుగుడ్డి వాని వైపు ప్రేమగా చూసి చూపునిచ్చాడు మట్టి ముద్దను రాసి అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే శిష్యులు భయపడుతుంటే వాటిని కద్దించి నెమ్మదినిచ్చాడే సేనాదయ్యం చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే సేనాదయ్యం చేత బ్రతుకు పాడవుతుంటే వాటిని తరిమేసి కొత్త జీవితం ఇచ్చాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే నోటి మాటతో చేసేస్తున్నాడే కనుసైగతో ఆపేస్తున్నాడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే అమ్మో అమ్మో ఆశ్చర్యకరుడే అమ్మో అమ్మో అద్భుతకరుడే. సో ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? ఏసీఆర్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్తో కలిసి ఎరుశలేం మందిరానికి వెళ్ళారనమాట. అక్కడ ప్రేయర్ అంతా అయిపోయాక వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంటే ఏసీఆర్ మాత్రం వాళ్ళతో వెళ్ళలేదు. ఇక్కడ ఉన్నాడు ఏసీఆర్ అని వీళ్ళందరూ ఎత్తుక్కుంటా వెళ్తే ఏసీఆర్ చర్చ్లో పెద్ద పెద్ద పాస్టర్స్తో బైబిల్ గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. చూసారా, ఏసీఆర్కి చిన్నప్పటి నుంచే వాక్యం ఎంత నేర్చుకున్నాడు ఏసీఆర్. మనం అలా నేర్చుకుంటామా? మనకి ఒక్క మెమరీ వర్స్ నేర్చుకోవడానికే చాలా కష్టపడతాం. ఈ సాంగ్ ఏ మూవీలో ఉందనగానే టక్కుమని చెప్పేస్తాం. కానీ ఈ స్టోరీ బైబిల్లో ఎక్కడుందంటే అస్సలు గుర్తు కూడా రాదు మనకి. మీరు మాత్రం మంచి పిల్లలు, మీరు మంచిగా మెమరీ వర్స్ సెండ్ చేస్తున్నారు మాకు. ఇంకా మనం వాక్యంలో ఎదుగుతూ ఉంటే దీన్ని బట్టి కూడా దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. సో మనం ఒక చిన్న మెమరీ వర్స్ నేర్చుకొని మళ్ళీ వద్దాం. హాయ్ పిల్లలు, ఈరోజు ఇంకొక మెమరీ వర్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే ఈరోజు మెమరీ వర్స్ ఏంటంటే గలేషియన్స్ 5:22. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ లవ్, జాయ్, పీస్, లాంగ్ సఫరింగ్, జెంటిల్నెస్, గుడ్నెస్, ఫెయిత్, మీక్నెస్ అండ్ టెంపరెన్స్. అగైన్స్ సచ్ దెర్ ఈజ్ నో లా. గలేషియన్స్ 5:22. ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఈజ్ లవ్, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness and temperance. Against such there is no law. ఓకే ఫ్రెండ్స్, మనం ఏసీఐలో ఉన్న ఇంకొక క్వాలిటీ నేర్చుకుందాం. ఏసీఐ ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళని చూసి జాలిపడేవాడు అనమాట. బైబిల్లో ఒక విధవాళ్ళకి ఒకే ఒక కొడుకు ఉన్నాడనమాట. అతను కూడా చనిపోతాడు. చనిపోయి అతన్ని బరీ చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఏసీ అదే దారిలో వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే ఆమెను చూసి ఏసీకి జాలి కలిగి ఏసీ చనిపోయిన అతన్ని కూడా లేపుతాడు. అట్లనే ఏసీ చాలామందికి హెల్ప్ చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, నడవలేని వాళ్ళకి నడకనిచ్చాడు. మనం కూడా ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో వాళ్ళ మీద జాలిపడి మనం కూడా మనకు తోచినంత సహాయం చేయాలి. ఒకవేళ మనం చేయలేకపోతే మన పేరెంట్స్ ద్వారా కానీ, మన ఫ్రెండ్స్ ద్వారా కానీ, ఎవరి ద్వారా అన్నా మనం హెల్ప్ చేయించాలన్నమాట. ఈ క్వాలిటీ మనలో ఉంటే కూడా దేవుడు మనని బట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఓకే, మనం ఒక చిన్న స్టోరీ విందాం. ప్రీతకు వచ్చి స్టోరీ చెప్తుంది. హాయ్ పిల్లలు, ఈరోజు స్టోరీ వచ్చేసి యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ఉన్న స్టోరీని నేను మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట.
అయితే ఒక పర్సన్ ఉన్నాడన్నమాట. ఆ పర్సన్కి ద్రాక్ష తోట వేయాలని ఐడియా వచ్చింది. అయితే ద్రాక్ష తోట వేయాలనుకొని ఒక మంచి స్థలం పిక్ చేసుకుంటాడు పిల్లలు. ఒక మంచి స్థలం చూసుకొని, ఎందుకంటే అది ఒక ఎత్తైన స్థలంలో అంటే కొండ ప్రాంతంని సెలెక్ట్ చేసుకుంటాడనమాట. ఆ ప్రాంతంలో ఎందుకు ఆ ప్రాంతంని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే జంతువులు ఏవి రాకుండా అది మొత్తం పంట అంతా నాశనం చేయకుండా మంచిగా సేఫ్టీ కోసం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాడనమాట. దానికి తోడు దాంట్లో ఉన్నవన్నీ రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏరేస్తాడు పిల్లలు. ఏరేస్తాడంటే ఎందుకు ఏరేస్తాడు అని అంటే విత్తనాలు వేసినప్పుడు అవి మొలిచేటప్పుడు వాటికి అడ్డం వస్తే, ఒకవేళ వాటికి ఏమైనా కష్టం అవుతుందేమో, మొలవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి మొత్తం అన్ని రాళ్ళన్నీ తీసేస్తాడు పిల్లలు. తీసేయగానే ఆ తర్వాత మళ్ళీ దాని చుట్టూ, ఆ ప్లేస్ చుట్టూ ఫెన్సింగ్ వేస్తాడనమాట. ఏం చేస్తాడంటే మొత్తం అన్నీ కంచె వేసేస్తాడనమాట. ఎందుకు కంచె వేస్తాడనంటే బయట యానిమల్స్ ఏవి వచ్చి తొక్కకుండా, తినకుండా, మళ్ళీ బయట వాళ్ళు ఎవ్వరు వచ్చి ఆ పండ్లని తీసుకొని వెళ్ళిపోకుండా మంచిగా ఫెన్సింగ్ వేస్తాడనమాట. చుట్టూ నీట్గా క్లీన్ చేసి ఫెన్సింగ్ వేస్తాడు. ఫెన్సింగ్ వేసినాక దాని తర్వాత బురుజు కడతాడనమాట. ఆ తోట మొత్తానికి ఒక బురుజు కడతాడనమాట. బురుజు అంటే ఏంటి అక్క అని అంటే, ఇక్కడ మీకు సైడ్కి ఇమేజ్ కనిపిస్తుంది కదా, సో అదన్నమాట బురుజు. బురుజు అంటే పాతకాలంలో దాని మీదకి ఎక్కి చూస్తే తోట మొత్తం కనిపిస్తుంది అన్నమాట. సో ఆ బురుజు కూడా కట్టిననమాట. అదేవిధంగా ద్రాక్షలు మొలిచి తర్వాత ద్రాక్ష పండ్లని ఒక పెద్ద తొట్టి అరేంజ్ చేస్తాడనమాట. తొట్టి అంటే ఏంటిదంటే మనకిప్పుడైతే అంటే వాటర్ ట్యాంక్స్ వచ్చేసినాయి. సో మన ఇంట్లో హౌసెస్ ఉంటాయి కదా, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అట్లనే ఆ రోజులలో ద్రాక్ష తొట్టిలు ఉండేటివి అనమాట. ఆ రోజులలో చాలా పెద్ద ద్రాక్ష తొట్టిలు ఉండేటివి. సో అట్లాంటి ద్రాక్ష తొట్టిని ఒకటి అరేంజ్ చేస్తాడనమాట. దాని తర్వాత ఆ విత్తనాలన్నీ చల్లి మంచిగా చల్లేసి మంచిగా అన్ని దున్నేసి అదంతా సెటప్ చేసేసి ఆ తర్వాత వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. మొలుస్తాయి అని చెప్పి నిజంగా ఆయన వెయిట్ చేసినట్టు మంచిగా మొలుస్తాయి పిల్లలు. చాలా మంచిగా మొలుస్తాయి. తీగలన్నీ చాలా మంచిగా పెరుగుతాయి అనమాట. మొత్తం అన్నీ అంతా మొత్తం చూడడానికి చాలా గ్రీనిష్గా కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. కనిపించగానే వాటికి వచ్చిన ద్రాక్షలు కూడా చూడడానికి చాలా బాగుంటాయి పిల్లలు. ఎంత బాగుంటాయి అంటే చూడగానే రెడ్డిష్ కలర్లో చాలా బాగుంటాయి పిల్లలు. అయితే ఇంకా సరే, ఇంకా ఇవి మంచిగా పండినాయి కదా చూడడానికి చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా పండినాయి కదా, వీటన్నిటిని తీసుకొని వచ్చి తొట్టిలో పిద్దామని చెప్పి అనుకొని ఆ తర్వాత సరే ఒకసారి టేస్ట్ చూద్దామని చెప్పి ఏమనుకుంటాడంటే వెళ్ళి ఒకటి తీసుకొని తింటాడనమాట. తినగానే స్వీట్ ఉండదు. అయ్యో సరే ఒకటి స్వీట్ ఉండదు కదా, చాలా చేదు అనిపించగానే సరేలే ఇది కాకుండా ఇంకా వేరే చూద్దామని చెప్పి వేరే దాన్ని కూడా తింటాడనమాట. వేరే దాన్ని ఫ్రూట్ తినగానే అది కూడా స్వీట్ ఉండదు పిల్లలు. అయ్యో సరే అని చెప్పి మొత్తం అట్లా తోట మొత్తం చెక్ చేస్తాడు పిల్లలు. తోట మొత్తం చేదు పండ్లు కాస్తాయి, అంటే చేదు ద్రాక్షాలు కాస్తాయి అనమాట. అన్నీ చేదు గ్రేప్స్ ఉంటాయి, మొత్తం అన్నీ చేదు చేదుగా ఉంటాయి అనమాట. ఉండేసరికి ఆయనకు చాలా కోపం వస్తుంది పిల్లలు. కోపం వచ్చి అయితే అక్కడ ఉన్న ప్రజలందరినీ పిలిచి చెప్తాడనమాట, చూడండి ఈ తోటకి నేను చేయాల్సినవన్నీ చేశాను, కానీ ఇది కారు ద్రాక్షాలు కాసింది కాబట్టి ఈ తోటని నేను ఏం చేస్తాను చూడండి అని చెప్పి వెళ్ళి ఫెన్సింగ్ అంతా తీసేస్తాడు పిల్లలు. ఫెన్సింగ్ తీయంగానే ఏమైపోతుంది, జంతువులన్నీ వచ్చి తొక్కి మొత్తం తిని అదంతా మొత్తం నాశనం చేసేస్తాయి అనమాట. నాశనం చేసేస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఫెన్సింగ్ తీసేసి మొత్తం బురుజు తొట్టి అవన్నీ తీసేస్తాడు పిల్లలు. అన్నీ ఏమేమైతే ఫెసిలిటీస్ అవన్నీ పెట్టిండో దానికోసం అని చెప్పి ఎంత మంచిగా ఎఫర్ట్ చేసిండో ఆ ఎఫర్ట్స్ అన్నీ, మంచి ఫెసిలిటీస్ అన్నీ తీసేస్తాడు పిల్లలు.
తీసేగానే ఆ తోట నాశనం అయిపోతుంది పిల్లలు. సో ఇది మన లైఫ్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే, మన లైఫ్లో దేవుడు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిండు పిల్లలు, ప్రతి ఒక్కటి. అంటే మన పేరెంట్స్ని ఇచ్చిండు, మనకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిండు, మనకు ప్రతిది ఇచ్చిండు పిల్లలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చిండు మనకు చూడడానికి, నేర్చుకోవడానికి, దేవునితో టైం స్పెండ్ చేయడానికి, బైబిల్ చదవడానికి, బైబిల్స్ ఉన్నాయి, ప్రేయర్ చేసుకోవడానికి, దేవుడితో కనెక్షన్ ఉండడానికి టైం ఉంది. కానీ మనం మాత్రం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం పిల్లలు. కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ మనం ఫలించలేకపోతున్నాం. ఫలించడం అంటే ఏంటి అని అంటే, ఆత్మఫలములు ఉన్నాయి కదా మనకి, ఇంతకుముందు మెమరీ వర్స్లో మనం నేర్చుకున్నాం. ప్రేమ అంటే దేవుని ప్రేమను మనం కనపరచాలి, ఒకరినొకరు ప్రేమించుకొని. అంటే దేవుని ప్రేమను మనం ఇతరుల పట్ల కనపరుస్తున్నామా, కనపరచట్లేదు అంటే మనకు ఆత్మఫలం లేనట్టు. అంటే మనం స్వీట్ గ్రేప్స్ కాదనమాట. అదేవిధంగా మనము ఇతరులని క్షమించగలుగుతున్నామా, లేదు, క్షమించలేకపోతున్నాం కదా. వాళ్ళ మీద కోపం, ద్వేషం పెంచేసుకొని అట్లనే ఉంటున్నాం కదా పిల్లలు. సో మనం దాని విషయంలో కూడా ఆత్మఫలం ఫలించలేనట్టే. మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా అంటే మనలో క్షమించే గుణం లేనట్టే. అదేవిధంగా మనం ఇతరులకు హెల్ప్ చేయగలుగుతున్నామా, మనము ఇతరులకి, ఒకవేళ ఇతరులు మనకంటే దీనస్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళకి మంచి సమరేయుడిలాగా హెల్ప్ చేయగలుగుతున్నామా, లేదు కదా. కానీ మనం హెల్ప్ చేయట్లేదంటే ఖచ్చితంగా మనం కారు ద్రాక్షాలే కాస్తున్నాం పిల్లలు, మనలో ఆత్మఫలం ఏది కూడా ఫలించట్లేదు. మనం ఇతరులతో గొడవలు పెట్టుకొని సమాధానం లేకుండా ఉంటున్నామా, అది కూడా తప్పు పిల్లలు. ప్రతి ఒక్కరితో, అందరితో సమాధానంగా ఉండాలన్నమాట. సో ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అన్నమాట. అయితే మనం జనరల్గా మన లైఫ్లో మనం మనకి ఇష్టంగా ఏదైనా మ్యాంగో ట్రీ కానీ సరే, ఈ సీజన్ కాబట్టి, సమ్మర్ సీజన్ కాబట్టి మీరు మ్యాంగో ట్రీ నేషన్ అనుకోండి, మ్యాంగో విత్తనం నాటిండ్రు అనుకోండి, ఆ చెట్టు ఫలిస్తుంది అనుకోండి, దాని కాయలన్నీ మొత్తం చేదుగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, డాడీ ఈ చెట్టు సరిగ్గా పండ్లు ఇస్తలేదు, సరిగ్గా కాయలు ఇవ్వట్లేదు, సరిగ్గా ఫలించట్లేదు అని చెప్పేసి ఆ చెట్టుని తీపిచ్చేస్తారు, అవునా కదా. కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా దేవుడు కూడా ఒకవేళ మనము ఆత్మఫలములు ఫలించకపోతే నాశనానికి అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి పిల్లలు. ఎందుకు అంటే దేవుడు చూస్తుంటాడు, ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు అనమాట. నువ్వు ఇక్కడ మార్చుకుంటావేమో, ఇక్కడ ప్రేమ చూపిస్తావేమో, ఇక్కడ క్షమిస్తావేమో, ఇక్కడ చేస్తావేమో, ఇక్కడ మంచి సమర్యుడిలాగా హెల్ప్ చేస్తావేమో అని చెప్పి చూస్తూ ఉంటాడు పిల్లలు, ఛాన్సెస్ ఇస్తూ ఉంటాడు. కానీ మనం చేయలేదనుకోండి, ఎలాంటి పనులు అంటే మంచి ఫలాలు ఫలించలేదనుకోండి, అప్పుడు దేవుడు మనల్ని నాశనానికి అప్పగించేస్తాడు పిల్లలు. ఏ విధంగా అయితే ఆ కారు ద్రాక్షాల తోటని నాశనానికి అప్పగించేసిండో, మనల్ని కూడా అదే విధంగా కారు ద్రాక్షాల తోటకి నాశనానికి అప్పగించేస్తాడు అనమాట. సో పిల్లలు, మనం ఇతరుల పట్ల మనం ఏం చూపిస్తామో అది దేవుడు మన పట్ల చూపిస్తాడు అనమాట. నువ్వు ఇతరుల పట్ల ప్రేమ చూపించినావు అనుకో, దేవుడు మన పట్ల ప్రేమ చూపిస్తాడు. ఒకవేళ ఇతరులకి మనం హెల్ప్ చేసినామనుకో, దేవుడు మనకు హెల్ప్ చేస్తాడు అనమాట. ఒకవేళ ఇతరులను మనం క్షమించగలమనుకో, అప్పుడు మనం మనల్ని దేవుడు క్షమించగలుగుతాడు అనమాట. సో మీరు ఫలిస్తారా, నరకబడతారా, అది మీ చేతిలో ఉంది. బాయ్. సో దేవుడిలో ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటంటే, ఏసయ్య తండ్రికి లోబడతాడు అనమాట. ఏసీఆని సిల్వ వేయకముందు ఏసీఆర్ తోటలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రేయర్లో ఏసీ ఏమంటాడంటే, తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టం అని చెప్తాడనమాట. తండ్రి ఏం చెప్పినా ఏసీఆర్ ప్రతి దానికి లోబడతాడు. అలానే మనం కూడా మన పేరెంట్స్ చెప్పిన ప్రతిదీ లోపడాలన్నమాట. అలా లోబడుతున్నప్పుడే దేవుని కూడా మనం లోబడతాం. దీన్ని బట్టి ఏసీఆర్ మన గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మనం ఇప్పుడు ఒక చిన్న స్కిట్ చూసేసి వద్దాం. మీ అకౌంట్స్ అన్ని రెడీయా? వీళ్ళని అందరినీ పిలిపించు. వసూర్ అంటే నువ్వేనా? మేడం నేను పిలుస్తారు కదా. సరే మేడం. వసుందర్ అంటే ఈమెనే మేడం. 20,20,202 rupees అప్పున్నావు. నాకు ఈరోజే కావాలి. నువ్వు ఎప్పుడు ఏ టైంకి ఇస్తావు చెప్పు నాకు. మేడం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను మేడం, కట్టలేను మేడం. కట్టలేనంటే ఎట్లా, నీ ప్రాబ్లమ్స్ నాకేంటి? నాకు 20 lakhs అంటే మాటలా? చాలా అప్పులు ఉన్నాయి మేడం, ప్లీజ్. నాకు అవన్నీ చెప్పకు.
కావాలంటే నీ ఇల్లు నీ పిల్లలు అన్ని అమ్మేసాను మేడం, నా వల్ల కాదు మేడం, ఇప్పుడంతా కట్టలేను మేడం, ప్లీజ్ మేడం. 20 lakhs అంటే కామన్ విషయం కాదు మేడం, నా వల్ల కాదు మేడం, చాలా అప్పులు ఉన్నాయి మేడం, ప్లీజ్ మేడం. మేడం ఐ కాన్ మేడం, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు మేడం మీ దగ్గర ఇవ్వడానికి. You can't escape like this. But I can't, madam. 20 lakhs. Please, madam. Na daggara edi ledu, madam. Meeku ivvadaniki ippudu kattalenu, madam. Please, madam. Please, madam. Please, madam. Please, madam. Sari, first aid paapu. Madam, please, madam. Please. Sari, aid paapu. Please, madam. Inko okka saru. Enough. Enough. ఏం కట్టడం అవసరం లేదు, నేను అన్ని కట్ చేసేస్తున్నా, ఫ్రీగా హెల్ప్, హ్యాపీగా హెల్ప్. ఓకే, మళ్ళీ ఫస్ట్ నుల్లి, ఫస్ట్ నుల్లి మేడం, నిజంగానా కట్ చేసేస్తున్నా, ఇంకేం కట్టాల్సిన అవసరం లేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మేడం థ్యాంక్ యూ సో మచ్. కరోనా సోషల్ డిస్టెన్సింగ్ మేడం, మీకు చాలా థ్యాంక్స్ మేడం. మీరు అసలు అరే ఒక్క థ్యాంక్స్ చెప్పుకుంటున్నా మేడం, చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచిది. అప్పు అంత పోయింది. అవును, ఆ ప్రీతి అప్పు ఉంది కదా మనకి. అయ్యో ఏడవకండి మేడం, నేను దాని గురించి కాదు. అప్పు ఏడవకండి మేడం, నేను ఇప్పిస్తాను, పిలుస్తాను. ప్రీతి బయటికి రా, ప్రీతి ఎంతసేపు లోపల. మేడం చెప్పండి మేడం. డబ్బులే ఫస్ట్ ఇచ్చిన డబ్బులేవి లేవు మేడం, లేవా పైసలు లేవా మేడం? ఎంత ఏడుస్తుంది తెలుసా నీ అప్పు కోసము? మా మేడం చూస్తే నాకెంత ఏడిపిస్తుంది. అది కాదు మేడం, ఒక 2 డేస్ టైం ఇవ్వండి, నేను ఇచ్చేస్తాను. అంత లేదు, మాకు ఈరోజే కావాలి, ఇప్పుడే కావాలి. మేడం మీరు రండి మేడం, ఇటు ఇస్తలేదు. ఏంటమ్మా ప్రీతి, అప్పు ఎప్పుడు ఇస్తావమ్మా? మేడం ఒక 2 డేస్ టైం కావాలి. ఏంటి 2 డేసా? ఒక 2 డేస్? 2 డేస్లో అప్పు ఇస్తా? ఎంత అప్పు ఉంది తెలుసా నీకు? 2 డేస్లో ఇస్తావా? నాకు తెలీదు, ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలి. నీ ఇంట్లో ఏమున్నా తెచ్చి నాకు డబ్బులు దిగ. ఏం లేవు మ్యామ్, నాకు కావాలి ప్రీతి, ఇప్పుడే కావాలి. లేవు మ్యామ్, ఏం లేవు మ్యామ్, ఒక 2 డేస్ టైం ఇస్తావా? అయ్యవా నాకు ఇప్పుడు డబ్బులు కావాలంతే. లేవు మ్యామ్, నాకు కావాలి అంతే. లేవు మ్యామ్. అరే అక్కడ ఇయ్యనంటే నువ్వేం చెయ్యవా కొట్టు మ్యామ్, ఒక 2 డేస్ టైం ఇవ్వాలి. నాకు ఇప్పుడు కావాలి. ఇచ్చేదక్క కొట్టు, ఇప్పుడే కావాలని చెప్పినానా మ్యామ్? ఒక 2 డేసే మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఇప్పుడు ఇస్తావా అయ్యావా? నాకు కావాలి ఇప్పుడు అంతే. నాకు ఇస్తావా అయ్యావా? నాకు తీపి వస్తుంది. నాకు నాకు ఇస్తావా అయ్యావా డబ్బులు ఇప్పుడు? ఈయన ఫస్ట్ ఇప్పుడు నాకు డబ్బులు ఇస్తావా అయ్యావా? అయ్యో లేవు మ్యామ్, నిజంగా నాకు ఇప్పుడు డబ్బులు కావాలంతే. నిజంగా ఇయ్యవా? ఇయ్యవా? ఒక 2 డేస్లో. పోలీస్ 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 తొందరగా వద్దు మ్యామ్, వద్దు మ్యామ్. చూడండి మా, నాకు చాలా చాలా అప్పు ఉంది, 1500 అప్పు ఉంది నాకేమే. నాకు కట్టలేదు, మీరు తీసుకెళ్ళిపోండి, నేను కేసు ఫైల్ చేస్తాను. వద్దు మ్యామ్, ప్లీజ్ తీసుకెళ్ళిపోండి పోలీసు. మేడం మేడం, అక్కడ ఏమైందో తెలుసా మేడం? అసలు మీకు నేను చెప్తేనే కదా తెలిసేది. అక్కడ అసలు చాలా తప్పు జరిపోయింది మేడం. ఎక్కడ ఏం తప్పు జరిగింది? ఆమె చాలా తప్పు చేసింది మేడం, మీరు కూడా చాలా తప్పు చేశారు మేడం. సరిగ్గా చెప్పింది, నేను తప్పు చేసినా, అక్కడ తప్పు అయింది అంటే నాకేం అర్థమవుతుంది? కరెక్ట్గా చెప్పు. అది మేడం ఆ వసుంధర ఉంది కదా మేడం. సో ఆమె ఒక ఇంటి దగ్గర 1500 కోసం మేడం, ఆఫ్టర్ ఆల్ 1500 కోసం అప్పు ఉందని ఒక ఆమెను కొట్టి పోలీసులకు అప్పచెప్పింది మేడం. ఇక్కడేమో మీరు 20 lakhs మాఫీ చేశారు, అంటే మీరు తప్పు చేసినట్టే కదా మేడం. పిలిపితానని? అలాగే మేడం. మేడం తీసుకొచ్చిన మేడం. పిలిచారంట? నేను నీకు 20 lakhs అప్పుంటే కనికరించి వద్దు కట్టకు అని నేను పంపిస్తే, నువ్వు అక్కడ ఎవరు ఆమెకి 1500 అప్పు ఉందని ఆమెని కొట్టిపించి తిట్టిపించి పోలీస్కి అప్పగిస్తున్నావు. అయ్యో నీకు కొంచెమన్నా అసలు ఇది ఉందా? అయ్యో అట్లా మ్యామ్ మాట్లాడ. నేను నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలి కదా, 20 lakhs ఏంటి? దానికి నువ్వు కస్టడీ, దానికి ఉన్న ఇంట్రెస్ట్, ప్రతిదీ నువ్వు పే చేయాలి. అప్పుడు వరకు నీ ఇల్లు నీ పిల్లలు నా దగ్గర బానిసల్లాగా ఉండాలి. ఇమి ఫస్ట్ నువ్వు పోలీస్ పోలీస్ ఇదంతా కాదు, నువ్వు పోలీస్ని వెళ్ళి తిను నా డబ్బులు, నా డబ్బులకి ఇంట్రెస్ట్, డబ్బులు కలిపి ఇచ్చే వరకు తనని మీ కస్టడీలో ఉంచుకోండి. అప్పుడు వరకు తనని రోజు కొట్టండి. అరే అయ్యో అయ్యో వద్దు మ్యామ్, మ్యామ్ ప్లీజ్ మ్యామ్, వద్దు మ్యామ్, మ్యామ్ మ్యామ్ మ్యామ్. అబ్బా మీరు చాలా కరెక్టే చేశారు మ్యామ్.
ఫ్రెండ్స్ మీ అందరికీ స్కిట్ నచ్చిందా? మనం ఒకసారి క్రీస్తు నేర్పించిన పరలోక ప్రార్థనని జ్ఞాపకం చేసుకుందామా? మాథ్యూ 6:12. ఓకే, మా రుణస్తులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములను క్షమించుము దేవా. దేవుడు మనని క్షమించాలి అంటే మనం కూడా ఇతరులని క్షమించాలి. మనం రోజుకి 100కి పైననే పొరపాట్లు చేస్తూ ఉన్నాం. మరలా దేవుడి దగ్గరికి వెళ్ళి సారీ చెప్పిన ప్రతిసారి దేవుడు మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. మనం కూడా మన ఫ్రెండ్స్ లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా తప్పు చేస్తే మనము క్షమించాలి అన్నమాట. అంతేకాని వాళ్ళని క్షమించకుండా వాళ్ళ పైన అలిగి ద్వేషం పెంచుకోవద్దు. అసలు క్రైస్తవ జీవితంలో అలగడం అనే మాటే ఉండకూడదు. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి మీరు ఫర్గివ్ చేయడానికి ట్రై చేస్తారా? వెల్, మీరు ఫర్గివ్ చేస్తేనే దేవుడు మనని ఫర్గివ్ చేస్తాడు, లేకపోతే దేవుడు మనని ఫర్గివ్ చేయడు. బాయ్. ఓకే ఫ్రెండ్స్, దేవుళ్ళ ఉన్న ఇంకో క్వాలిటీ ఏంటంటే ఏసేని సిల్వ వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడిని కొడాతో కొట్టారు, ఉమ్మూశారు, ముళ్ళ కిరీటం పెట్టారనమాట. అయినా కానీ వాళ్ళందరినీ చూసి దేవుడు ఏమన్నాడు తెలుసా? తండ్రి వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళని క్షమించు అని చెప్పారనమాట. ఇంత గ్రేట్ కదా ఏసయ్య. తనంత హింసించినా కానీ దేవుడు వాళ్ళని సహించి క్షమించాడు. మనమైతే ఎవరన్నా ఇంత చిన్న మాట అంటే చాలు, మనకు చాలా కోపం వస్తుంది కదా. సో మనం అలా ఉండకూడదు, దేవుళ్ళలాగా సహించాలన్నమాట. దీన్ని బట్టి దేవుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇప్పుడు ప్రీతక్క యాక్టివిటీతో రెడీగా ఉంది, నేర్చేసుకుందాం. హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త యాక్టివిటీ నేర్చుకుందాం అన్నమాట. ఈ యాక్టివిటీ వచ్చేసి మనం ఈరోజు స్టోరీ ఏమైతే నేర్చుకున్నామో, అంటే ద్రాక్ష తోట గురించి నేర్చుకున్నాం కాబట్టి మనం గ్రేప్స్ ఎట్లా మంచిగా క్రియేటివ్గా చేయాలో నేర్చుకుందాం అన్నమాట. సో ఒక షీట్ తీసుకోండి, అంటే పెద్దది తీసుకోండి, లైక్ ఏ ఫోర్ షీట్ లాగా. నేను జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తున్నా. షీట్లో 5 రూపీస్ కాయిన్, అంటే సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఏదైనా పర్లేదు. అండ్ యూ కెన్ యూజ్ బెటర్ బాటిల్ క్యాప్ కానీ లేకపోతే డివైడర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇది జస్ట్ నార్మల్గా ఓన్లీ అవుట్లైన్ కోసం. ఓకే, ట్రేస్ చేసినాక దెన్ ఇది కట్ చేసుకోవాలన్నమాట. మీరు పెద్ద ఆబ్జెక్ట్స్ యూజ్ చేసినా పర్లేదు, ఐ మీన్ పెద్ద సర్కిల్ కోసం యూజ్ చేసినా పర్లేదు. ఐ జస్ట్ వాన్ యూస్ స్మాల్ వన్ అన్నమాట, నేను చిన్నది యూజ్ చేసిన ఒక శాంపుల్ కోసం. సో ఇట్లా ఎన్ని సర్కిల్స్ అయితే అన్ని సర్కిల్స్ మీరు షీట్లో గీసుకోవచ్చు అన్నమాట. సో నేను సమ్ ఆఫ్ ద సర్కిల్స్ కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి, నేను సమ్ ఆఫ్ ద సర్కిల్స్ కట్ చేసి పెట్టుకున్నా. సో వీటిని మనం పేస్ట్ చేసుకుందాం అన్నమాట. అండ్ సో ఒక మంచి షీట్ తీసుకోండి, మంచి మీ ఫేవరెట్ కలర్ షీట్ తీసుకోండి. షీట్ తీసుకొని ఒక్కొక్క సర్కిల్ని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో గుర్తుపెట్టుకోండి, ఈ పైన పార్ట్ గుర్తుపెట్టుకోండి, ఈ పైన పార్ట్ మాత్రమే మీరు గమ్ పేసేయాలి. ఓకే, సో దట్ ఇట్లా మీరు పేస్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో కీప్ పేస్టింగ్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఎవ్రీ సర్కిల్. కట్. సో కీప్ పేస్టింగ్ ఆల్ దిస్ సర్కిల్స్ అన్నమాట.
ఎట్లా ఒకటి గీసుకోండి ఒక కర్ల్. ఇంకా దీనికి షేడింగ్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ లైక్ ఒక ఫ్రేమ్ లాగా తయారు చేసి దీన్ని ఇంకా క్రియేటివ్గా చేయాలనుకుంటే ఇంకా చేయొచ్చు అన్నమాట. చాలా క్రియేటివ్గా చేయొచ్చు ఇంకా. సో లెట్స్ సీ ఎంతమంది క్రియేటివ్గా చేస్తారో. ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కదా మీ యాక్టివిటీస్ చూడడానికి, లెట్స్ గో. అందరికీ ప్రజలు, నా పేరు ప్రణతి. ఈరోజు నా క్రాఫ్ట్ అండ్ మెమరీ వర్స్, ఆది ఎందు వాక్యమును, వాక్యము దేవుని యందు, వాక్యమే దేవుడై ఉండును. జాన్ 1:1. ఈరోజు నా క్రాఫ్ట్. చెప్పలేను బాబా, గొప్ప పుస్తకాన్ని.
beginning was the word, and the word was with God, and the word was God. John chapter 1 verse 1. Thank you. Bye. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడు అయి ఉండెను. జాన్ 1:1. దిస్ మై టుడే. ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాస్ గాడ్. జాన్ చాప్టర్ 1:1. Thank you. Welcome. Hello, I love you. My name is Nisib. Yes, my father name is Shantosh Kumar. He is first year. I am 10. Memory was. Adi and the Vakim and the Vakim Devani 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 and the This is my activity. Praise God, everyone. Today's memory was John 1:1. In the beginning, the was word and the word was with God and the word with God. John 1:1. This is my activity. Thank you. అందరికీ ప్రెస్ లో టుడే మెమరీ వర్స్ యోహాను మొదటి అధ్యాయము మొదటి వచనము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను మొదటి అధ్యాయము మొదటి వచనము. దిస్ ఇస్ మై యాక్టివిటీ. థ్యాంక్ యూ. ప్రెస్ లాట్. మై నేమ్ ఇస్ నాథన్ జోసెఫ్. దిస్ వీక్స్ మెమరీ వర్స్ యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడి వద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మై నేమ్ ఇస్ ఆటోనిక్స్ అండ్ ఫ్రమ్ తెనాలి. టుడేస్ మెమరీ వర్స్ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. John 1:1. This is my activity. Thank you. Hi Akka, my name is Vanisa. I am studying in second class. Heroes contact a vacuum. In the beginning was the world, and the world was with God, and the world was God. ఈరోజు ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త మొదటి అధ్యాయం 1:1. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆమేన్. థ్యాంక్ యూ. యోహాను సువార్త 1:1. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1:1. ఈ వీక్ యాక్టివిటీ. థ్యాంక్ యూ. అందరికీ ప్రజలాడి వీక్ మెమరీస్ యోహాను 1:1. ఆదేమి వాక్యం ఉండను, వాక్యం దేవుని అద్దె ఉండను, వాక్యము దేవుడే ఉండను. వీక్ మెమరీస్ అందరికీ. థ్యాంక్ యూ.